అండి అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ వీడియోలో వచ్చేసి నేను బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో అయితే చూపిస్తానన్నమాట. గాగ్రా మీదకి బ్లౌజ్ అన్నమాట. ఇది ఎలా కుట్టని ఏంటి అన్నది ఈ వీడియోలో అయితే పూర్తిగా చూపిస్తాను. ఇంతకు ముందు వీడియోలో అయితే నేను కటింగ్ చూపించాను. ఆ వీడియో చూసి ఈ వీడియో చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక్కడ వచ్చేసి కట్ చేసుకున్న ముక్కల్ని ఇలా నీట్గా సెట్ చేసేసుకున్నాను. దీనికి లైనింగ్ అయితే వేయడం లేదు, ఎందుకంటే చాలా మందంగా వచ్చింది. ఇంకా లైనింగ్ వేస్తే ఇంకా బాగా మందం అయిపోతుందని నేనైతే లైనింగ్ అయితే వేయడం లేదన్నమాట. ముందుకు వచ్చేసి ఇక్కడ వచ్చేసి టాకాలు పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి ఇక్కడ కింద నుంచి 10 ఇంచుల వరకు ఒక మార్క్ పెట్టుకోండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. కింద నుంచి 10 ఇంచుల వరకు ఇలా ఒక మార్క్ పెట్టేసుకుంటే 10 కాడ నుంచి ఇలా 7 ఇంచుల కాడకు ఒక మార్క్ పెట్టుకుని ఇలా కుట్టేసుకుంటే సరిపోయింది. సేమ్ ఇదే విధంగా అటు వెనక వైపు భాగానికి, ముందు వైపు భాగానికి రెండు భాగాలకి ఇలాగే కుట్టేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇలా డాట్స్ పెట్టేసుకున్న తర్వాత సేమ్ ఇక్కడ కూడా ఇదే విధంగా ఇలాగే డాట్స్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఇలా పెట్టేసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి వెల్వెట్ తీసుకున్నాను నేను. ఎటువంటి లేసులు కానీ ఏమి కానీ వేయడం లేదు. ఓన్లీ ఏ క్లాత్ ఏముందో అదే క్లాత్ మొత్తం పైపు కొడుకు కానీ అన్నిటికీ ఇదే వాడుతున్నాను అనమాట. సేమ్ ఇదే విధంగా వేసేసుకున్న తర్వాత చిన్నగా కుట్టుకోవాలి, మరి ఎక్కువ ఏం కాదు. ఇది ఏంటంటే వెల్వెట్ వల్ల కొంచెం ఇక్కడ నేను కొంచెం దగ్గరికి పెట్టడం వల్ల అలా మీకు మందంగా కనిపిస్తుంది. మామూలుగా అయితే ఇక్కడ నేను చిన్నగానే పెట్టేసానమాట. ఈ విధంగా పెట్టేసుకుని కుట్టేసుకోవాలి అన్నీ. ఇది వచ్చేసి ముందు వైపు భాగం. సేమ్ ఇదే విధంగా వెనక వైపు, ముందు వైపు సేమ్ ఇదే విధంగా 7 ఇంచులు తీసి, సారీ, ఇలా రెండు వైపులు, ఎడమ వైపు కుడివైపు రెండు వైపులు పక్కన కుట్టేసుకోవాలి. తర్వాత ఇక్కడ వచ్చేసి పైన వెనక భాగానికి ఇలా వచ్చేసి మనం సేమ్ 10½ కాడ నుంచి ఒక మార్క్ పెట్టుకోండి. తర్వాత 5 ఇంచులకి సేమ్ 5 ఇంచుల కాడకు ఒక మార్క్ పెట్టుకోండి. ఇలా ఏంటంటే గగ్రాక్ అని చెప్పాను కదా, ఇలా పెట్టేసుకున్న తర్వాత సేమ్ ఇలాగే ఇక్కడ కూడా ఇంకా షోల్డర్ ఎదురుగా ఇలా పెట్టుకోవాలి. ఇక్కడ షోల్డర్ ఎదురుగా, ఇక్కడ షోల్డర్ ఎదురుగా. మరి షోల్డర్ ఎదురుగా అంటే షోల్డర్ మధ్యగా కాదండి, కొంచెం 5 ఇంచులు ఎడ ఉండేటట్టు, 5 ఇంచులు పొడవు ఉండేటట్టు పెట్టుకున్నాను అనమాట. ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, నేను ఈ విధంగా సేమ్ ఇలా మార్క్ అయితే పెట్టుకున్నాను అనమాట. ఇలా టేప్ సహాయంతో కావాలంటే నీట్గా మనం ఒకటి కిందకి ఒకటి పైకి వేస్తే చూడడానికి బాగోదు, అంత గందరగోళం అవుతుందని నేను ఇలా టేప్ సహాయంతో పెట్టుకుంటున్నాను. నేను 4 పెడుతున్నాను, 3 అయితే సరిపోతాయి. నేనైతే 4 పెట్టేసాను అనమాట. ఒక లైన్ ఇలా ఒకటి ఇలా నిలువుగా ఒక లైన్ అయితే తీసుకోండి, ఎందుకంటే మనం ఇవి పెట్టేటప్పుడు కూడా ఇవి వీటికి కుర్చీ పెట్టడానికి పెట్టినప్పుడు కూడా మనకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. సేమ్ ఇక్కడ ఇంకోటి మార్క్ అయితే పెట్టేశాను. ఈ విధంగా మొత్తం అయితే పెట్టేసుకున్నాను 4 4 వరకు, అటు ఇటు అటు పెట్టేసుకున్న తర్వాత ఇది వచ్చేసి మనకి ఇందాక మార్క్ పెట్టుకున్నాం కదా, దానికి మనకి ఇలా కుర్చీలాగా పెట్టడం తాళ్ళు పోసుకుంటాం కదా, దానికి పెట్టడానికి ఇలా పోసుకుంటున్నాను, కట్ చేసుకుంటున్నాను. ఇలా ఎన్ని కావాలో కట్ చేసుకొని మనం ఎంత పెట్టుకుంటున్నాము ఏంటి అని చెప్పి చూసుకొని మరీ పెద్ద పెద్దగా కాదు, చిన్నవే కానీ పెట్టుకుంటానన్నమాట. అవి చూసేసుకొని ఇలా ఇలా కుట్టేసుకుంటున్నాను అనమాట. ఇది వచ్చేసి లోపల వైపు తిప్పేస్తే సేమ్ మన క్లాత్, ఏం క్లాత్ ఏది తీసుకున్నానో అందులోనే తీసుకుంటున్నాను. నేను వేరే కలర్ ఏమి వేయడం లేదు, ఎందుకంటే ఇది అన్ని బ్లౌజ్ ఒక 4 డ్రెస్సుల మీదకి పాపకైతే మ్యాచ్ అవుతుంది అని చెప్పి ఇదే, దీనికి ఎటువంటి గోడ అయితే వేయడం లేదు, లేస్లు కూడా వేయడం లేదనమాట. సేమ్ నేను ఇదే క్లాత్ తీసేసుకుని ఇలాగే అన్ని గోడ కానీ ఇంకా ఇలా కుర్చీ పోసుకునేవి కానీ అన్నీ తాడు పోసేది కానీ అన్నీ దీంతో ఇచ్చేస్తున్నాను అనమాట. ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఇలా ఎంతవరకు సరిపోతాయో ఎంత కరెక్ట్గా పెట్టేసుకోండి. మనకి ఎంతవరకు కావాలో అంతవరకు తీసేసుకుని ఒకసారి రఫ్ కావాలంటే రఫ్ లాగండి, రఫ్ లాగితే ఇంకా నీట్గా ఉంటుంది, కొంచెం గట్టిగా కూడా ఉంటుంది.
నేను రఫ్ లాగా ఇలా మొత్తం కుట్టేసుకోవాలన్నమాట. సేమ్ ఇటువైపు అటువైపు సేమ్ అలాగే కుట్టేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అయితే మొత్తం కుట్టేసుకున్నాను అన్నమాట. సేమ్ ఇక్కడ కూడా నాలుగు నాగాలు, నాలుగు ఇటు నాలుగు అటు నాలుగు, కొంచెం ఇది వచ్చి కొంచెం లోపల కొంచెం క్లాత్ ఉండేటట్టు పెట్టేసుకోండి. ఇలా కుట్టేసుకున్న తర్వాత సేమ్ ఈ విధంగా అయితే కుట్టేసుకోవాలి. ఇలా నాలుగు పోసేసుకుంటున్నాను కదా, సేమ్ ఇదే విధంగా ఇక్కడ ఇటువైపు కూడా సేమ్ నాలుగు నాలుగు పోసేసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను కదా, సేమ్ మనం ఎలా అయితే మార్క్ పెట్టుకున్నామో మనకి ఎదురెదురుగా రావాలన్నమాట. ఒకటి కిందకి ఒకటి పైకి లేకుండా నీట్గా వచ్చేటట్టు కుట్టుకోవాలి. ఇలా కుట్టేసుకున్న తర్వాత ఎగ్స్ట్రా క్లాత్ వచ్చింది కదా, దీన్ని అయితే కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసేసుకున్నాను అన్నమాట. ఇంకా ఇలా కట్ చేసేసుకొని అటువైపు ఇటువైపు రెండు వైపులా ఇలా కట్ చేసేసుకున్నాను. ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి నేను పెట్టేస్తున్నాను కదా, ఈ విధంగా అయితే కట్ చేశాను అన్నమాట. సేమ్ ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం డాట్స్ అయితే ఇలా పెట్టేసుకున్న తర్వాత డాట్స్ పెట్టేసుకోవాలి. అంటే కింద నుంచి మనకి ఎక్కడి వరకు కుట్టామో అక్కడి నుంచి అక్కడికి రఫ్లా కుట్టేసుకుంటే సరిపోతుంది. మరీ లావుగా కాకుండా సన్నగా సింగిల్ పాదం ఉంటుంది కదా, అలా ఉండేటట్టు పెట్టుకోండి. మరీ లావుగా అయితే ముడతలు వచ్చేసి క్లాత్ అంతా ముడతలు ముడతలకు వచ్చేస్తుంది. అందుకని చెప్పి సింగిల్ పాదం మీద కొంచెం ఉండేటట్టు కుట్టుకోండి, ఇంకెక్కువ పెట్టమాకండి. ఇలా సేమ్ మనం ఎంతవరకు కావాలా ఎంతవరకు చూసుకుంటా లోపల ఒకసారి ఏంటంటే ఇవి అంటే అటువైపు పడ్డాయో ఇటువైపు పడ్డాయో చూసుకొని కుట్టుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మొత్తం కుట్టేసుకోవాలన్నమాట. కావాలంటే మీరు కుట్టే అవి కుట్టేటప్పుడు రఫ్ లాగండి, కొంచెం గట్టిగా ఉంటాయి. ఎందుకంటే కొంచెం రఫ్ లాగితే నేను ఒక్కొక్కటి డబుల్ కుట్టు మీద వేసేసి తర్వాత ఇలా కట్ చేసుకుని మళ్ళీ కుట్టుకున్నాను. సేమ్ ఇదే విధంగా ఇక్కడ కూడా సేమ్ అలాగే సింగిల్ పాత ఉండేటట్టు సేమ్ మనం ఎంతవరకు కుట్టుకున్నామో ఎంత కావాలో చూసుకుని కుట్టుకోవాలన్నమాట. ఇందాక ఎలా కుట్టానో అదే విధంగా ఇక్కడ కూడా కుట్టేస్తున్నాను. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ కిందకు వచ్చేటట్టుకి సన్నగా వచ్చేయాలి, మధ్యలో కొంచెం క్లాత్ తీసుకునేటట్టు కుట్టుకోవాలి. ఒకేలా కుట్టుకోకుండా కింద నుంచి పైకి వెళ్ళేటప్పుడు కొంచెం లావుగా కిందకు వచ్చేటప్పటికి సన్నగా వచ్చేస్తే మనకు సరిపోతుంది. అవి ఏంటంటే కుట్టినవి కూడా కనిపించవు. ఇవి వచ్చేసి నెక్కు వచ్చేసి నేను గోడు అయితే తీసుకుంటున్నాను. సేమ్ చెప్పాను కదా, ఎటువంటి లేసులు కానీ పైపు గోడు కానీ వేయలేదు, నేను క్లాత్లోనే తీసుకున్నాను. ఇంకా ఈ విధంగా గోడికి ఇంకా దీనికి ఇలా తీసేసుకున్నాను అన్నమాట. ఇదే సేమ్ గోడికి ఇలా తీసుకు క్లాత్లోనే తీసేసుకుని నెక్కి ఇలా రౌండ్గా కుట్టేసుకున్నాను. ఇలా రెండు వైపులు వెనక వైపు ముందు వైపు రెండు వైపులు ఇదే పెట్టేశాను, ఇంకేం మార్చలేదు. నెక్ కూడా సేమ్ అదే, నేను కొంచెం డీప్గా దించాను అన్నమాట నెక్ అందుకని చెప్పి ఉక్సులు కానీ ఏమి కానీ వేయలేదు. ఇక్కడ కావాలంటే మీరు వెనక వైపు ఉక్స్ కావాలంటే సింగిల్ కట్ చేసేసుకుని ఒక ఉక్స్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఏంటంటే ఇది వెల్వెట్ కాబట్టి కొంచెం సాగిగా ఉంటుంది కదా, అందుకని చెప్పి నేను ఉక్స్లో ఏం వేయలేదన్నమాట. చెప్పానుగా నెక్ కూడా కొంచెం కిందకి దించానని, అందుకని మనకి ఫ్రీగా తీయడానికి ఎక్కడానికి ఉంటుంది, అందుకని చెప్పి నేను ఇంకా ఎటువంటిది పెట్టలేదాను. ఈ విధంగా మొత్తం రెండు వైపులు నీట్గా లోపలికి ఇది కుట్టి పైన ఒకసారి క్లాత్ పెట్టి కుట్టేసుకున్న తర్వాత లోపలికి ఉల్టా పెట్టేసుకుంటే చూడ్డానికి కూడా అసలు మనము గోడేసామా అన్నట్టుగా కూడా లేదన్నమాట. అదొక రెడీమేడ్గా వచ్చిన బ్లౌజ్ లాగా ఉంది, చాలా బాగుందన్నమాట. ఇలా లేసులు వేసినా ఏమేసినా అది మనకి మనం కుట్టిందని అన్నట్టుగా ఉంటుంది కదా. ఇలా గోడ వేరే క్లాత్ వేయకపోవడం వల్ల కూడా ఇది చాలా లుక్ వచ్చిందనమాట. అందులో వెల్వెట్ వల్ల ఏంటంటే ఇది ఇంకా కొంచెం ఇలా లోపలికి పెట్టేసేసరికి ఒక మోడల్లా వచ్చింది, చాలా బాగుంది. ఈ విధంగా షోల్డర్స్ కూడా రెండింటిని జాయిన్ చేసేసుకుంటున్నాను.
కావాలంటే ఇది కొంచెం లైనింగ్ కావాలనుకుంటే లైనింగ్ కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఇది చాలా వెల్వెట్ కూడా చాలా మందంగా వచ్చింది అన్నమాట. పలసగా కొన్ని వెల్వెట్లు వచ్చేసి పలసగా ఉంటాయి కదా, కానీ ఇది మటుకి చాలా అంటే చాలా మందంగా వచ్చింది. అందుకని చెప్పి నేను ఎటువంటి లేస్ అయితే వేయలేదు. ఈ విధంగా షోల్డర్స్ అటువైపు ఇటువైపు రెండు భుజాలు ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇంకా తర్వాత హ్యాండ్స్ అయితే జాయిన్ చేశాను. హ్యాండ్స్ కూడా కొంచెం ఇదేంటంటే ఇలా హ్యాండ్స్కి ఇక్కడ కటింగ్ వీడియోలో నేను చెప్పాను కదా, ఒక హ్యాండ్స్కి వచ్చేసి ఇలా కటింగ్ పడుతుందని, అక్కడ అదే కటింగ్ కట్ చేసుకున్న దాన్ని ఇలా జాయిన్ చేసేసుకుంటున్నాను. ఈ వీడియోలో కానీ మీకు ఏమన్నా అర్థం కాకపోతే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను వివరంగా చెప్తున్నానా లేదా అన్నది కూడా మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, లైక్లు చాలా అంటే చాలా తక్కువగా వస్తున్నాయి, ప్లీజ్ లైక్ చేయండి. ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసేసుకుంటున్నాను. తర్వాత వచ్చేసి ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ జాయిన్ చేస్తున్నాను అన్నమాట. ఇలా జాయిన్ చేసేసుకుంటున్నాను మొత్తం. ఈ విధంగా మొత్తం జాయిన్ అయితే చేసుకున్న తర్వాత వీడియో అన్నది ఎలా సారీ బ్లౌజ్ అనేది వీడియో చివరిలో ఎలా ఉంది ఏంటి అన్నది పెడతాను. ఇలా మొత్తం కుట్టేసుకున్నాను అన్నమాట. చూసారు కదా, ఇలా ఇది ఏంటంటే కొంచెం మనకి నిదానంగా మిషన్ ఎందుకో కానీ వెల్వెట్ అవ్వడం వల్ల ఏమో ఫాస్ట్గా రావడం లేదన్నమాట, లాగుతుంది లోపలికి. అంటే రిపేర్ కూడా అవ్వచ్చు కానీ అలా ఒక్కోసారి వెల్వెట్ కూడా అంటే లోపలికి పీసులు లాగుతున్నాయన్నమాట, అది కూడా చూసుకోండి. ఇలా మొత్తం రెండుసార్లు హ్యాండ్స్ని డబుల్ కుట్టేసేసుకోండి. ఇలా సేమ్ అటువైపు ఇటువైపు రెండు వైపులు కుట్టేసుకోవాలి. ఇలా కుట్టేసుకున్న తర్వాత హ్యాండ్స్కి డబుల్ కుట్టు అటువైపు ఇటువైపు వేసేసుకున్న తర్వాత ఒక సింగిల్ పాదం ఉండేటట్టు క్లాత్ అయితే హ్యాండ్స్కి మడిచేసుకుంటున్నాను. ఇలా లోపలికి ఉల్టా పెట్టేసుకుని ఇలా లోపలికి కుట్టేసుకుంటున్నాను అన్నమాట. ఇలా కుట్టేసుకున్న తర్వాత మిగతా దానికి తాడుకని చెప్పి ఉన్న వేస్ట్ క్లాత్లోనే ఇలా సన్నగా తీసుకుంటున్నాను. అంటే మనకి వెనకాలకి గాగ్రాకి తాడు కావాలి కదా, అందుకని చిన్న కదా అలా తాడు వెనక వైపు తాళ్ళుకు అని చెప్పి. ఇదేంటంటే వెల్వెట్ కదా, నేను ఏం చేసానంటే ఇలా తిప్పి ఒక అంటే ఇప్పుడు బద్దలాగా కాకుండా ఇలా తాడులాగా వెల్వెట్ వల్ల ఇది తిప్పడం వల్ల ఒక తాడు కాకుండా పైకి కుచ్చి అదే పీస్ పీస్కి వచ్చేసింది కదా, దాన్ని ఇలా తిప్పేస్తే అది ఒక కొత్త మోడల్లా వచ్చిందనమాట, చాలా బాగుంది. అది కూడా ట్రై చేశానమాట. వెల్వెట్ని సన్నగా తీసుకుని మనం కుట్టేటప్పుడు సన్నగా కుట్టుకునేటప్పుడు ఇలా ఇలా ఒకవైపు తిప్పుకుంటా కుట్టుకుంటే మనకు ఒక తాడులాగా పేనిన తాడులాగా వచ్చింది, చాలా బాగా అనిపించింది. ఇక్కడ వచ్చేసి పక్క సైడ్ కుట్లు అయితే వేసేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి 4 ఇంచులకి కింద వరకు ఇలా మార్క్ పెట్టుకున్నాను అనమాట. ఇది ఎందుకంటే పక్క సైడ్న మడుస్తాం కదా, అందుకని చెప్పి నేను 4 ఇంచుల కాడ ఇలా మార్క్ పెట్టాను కింద వైపు. ఇలా కింద ఇక్కడ కింద వరకే వచ్చేయమాకండి, రాకుండా ఇలా పైకి మళ్ళీ రివర్స్ తిరిగేసి ఏం చేస్తారంటే ఆ 4 ఇంచుల కాడ నుంచి క్లాత్ బద్దలాగా వేసేసుకుంటే మనకు సరిపోతుంది. సేమ్ రెండు వైపులు ఇలాగే కుట్టేసుకున్నాను. ఈ వీడియో కానీ మీకు ఏమన్నా అర్థం కాకపోతే నాకు ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ఇంకా ఏమన్నా వివరంగా చెప్పాలా, ఏమైనా ఇంకా మీకు మంచి వీడియోలో ఏమన్నా కావాలన్నా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన బెల్ ఐకాన్ని ఒకసారి టచ్ చేయడం వల్ల నాకు నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు అయితే వస్తుందన్నమాట. ప్లీజ్ లైక్ చేయండి. ఈ విధంగా అయితే పక్కన 4 ఇంచ్ వేలేసాను అన్నా కదా, అవి కూడా ఇలా కుట్టేసుకోవాలి. ఇలా కుట్టేసుకున్న తర్వాత ఒక 6 ఇంచ్ వచ్చేసి ఇలా లోపల వైపుకు మడిచేసుకున్నాను. ఇలా మడిచేసుకోవాలి రెండు వైపులు, వెనక వైపు ముందు వైపు. ఇక్కడ చూసారు కదా తాడుగా, అయితే ఇక్కడ తాడు నేను చెప్పాను కదా తాడు, చూడండి ఎలా వచ్చింది అది, చాలా అంటే చాలా బాగుందన్నమాట. ఇలా పెట్టేసుకుంటున్నాను. ఈ విధంగా మొత్తం పెట్టేసుకున్న తర్వాత
ఎక్కువైతే నేను తాడు కూడా ఎక్కువ వేయలేదండి, సింపుల్గా మరి కిందకి వేలాడుతూ ఎక్కువ పెట్టలేదు. వీటికి టాకాలు కూడా చూడండి, ఈజీగా ఇచ్చేసాను అనమాట, ఎక్కువ ఏం పెట్టలేదు. ఈ విధంగా మొత్తం అయితే నేను ఈ విధంగా టాకాలు కూడా సేమ్ క్లాత్లో వచ్చిందే తీసుకున్నాను, విడిగా ఏం పెట్టలేదన్నమాట. ఈ విధంగా కుట్టేసుకున్నాను, రెండే ఇచ్చాను, అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి. గగ్గరం మీదకి ఈ విధంగా అయితే ఉండుద్ది. ప్లీజ్ లైక్, థ్యాంక్ యూ.